కాకినాడ రామకృష్ణరావుపేట కొత్తూరు సెంటర్లో గల హజ్రత్ మహబూబ్ సుబానీ 46వ గంధోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగుతుంది। జెండా కమిటీ అధ్యక్షులు ఎస్ఏ కరీం అధ్యక్షతన జరుగుతున్న ఈ గంధోత్సవంలో ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హాజరై దర్బార్ వద్ద ఏర్పాటు చేసిన ఫాతిహా కానిలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉందన్నారు। అనంతరం ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని కమిటీ సభ్యులు గణంగా సత్కరించారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ అబ్దుల్ బషరుద్దీన్, కమిటీ సభ్యులు ఎంఏ గాలిబ్, ఎస్కే షరీఫ్, కాజా మొహిద్దీన్, షారుఖ్, కుతుబుద్దీన్, రెహమాన్ ఖాన్, రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు। రాజకీయాల్లో లేనప్పటి నుంచి కూడా గంధోత్సవం రావడం నాకు అలవాటు, చాలా సెంటిమెంట్ తో కూడుకున్నటువంటిది। చాలా ఇటువంటి ప్రాంతంలో ముస్లింలే కాకుండా ఇతర మతస్థుల వారు కూడా చాలా సెంటిమెంట్ గా ఫాలో అవుతారు ఈ దర్గా ఇక్కడికి ఈ యొక్క గంధోత్సవం రావడం। ఈ గంధోత్సవం రావడం ఇక్కడ పాల్గొనడం చాలా ఇష్టం। ఈ కమిటీ మెంబర్లందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు। కాకినాడలో ఇప్పటికీ 2 కొత్త మసీదులు కట్టుకున్నాం, అదేవిధంగా మదర్సాలు సాదీ కాలాలు అన్ని డెవలప్ చేసుకున్నాం। కాకినాడలో కూడా అన్ని మసీదులు కూడా ఏసీ చేసుకున్నాం, ఒక్కొక్క మసీదు కట్టాలా త్వరలోనే అది కూడా కట్టబోతున్నాం। ఆ మసీదు కాకుండా కాకినాడలో పెద్ద మసీదు కూడా డెవలప్ చేయాలని ఒక ప్లానింగ్లో ఉన్నాం। దేవుడి సంకల్పంతో, అల్లా సంకల్పంతో తప్పకుండా ఈ ఉన్నటువంటి 14-15 నెలల్లో ఆ కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అల్లాని ప్రార్థించి వీరు అందరూ కూడా అదే ప్రార్థించుకున్నాం। కళ్యాణ మండపం తప్పకుండా అన్ని కూడా పూర్తి అవుతాయి తెలియజేస్తున్నాం।